హలో వ్యూయర్స్, ఐఎమ్ సునీత కర్రీ, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు నేను చేస్తుంది ఉక్కిరి అండి. ఈ ఉక్కిరి చాలా బాగుంటుంది చూడండి, వెరైటీగా చేస్తాను. ఫస్ట్ బాణలు వేసుకొని నేను ముందు ఇగోండి ఎగ్ని స్క్రాంబుల్ చేసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి దీన్ని స్క్రాంబుల్ చేశాను చూడండి. ఇది చేశాను కదా, తర్వాత మళ్ళీ మూకుడు మనం వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో మనము ఏంటది, ఉల్లిపాయలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఇంకోండి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అలాగే వేసుకున్నాను. కొంచెం ఫ్రై అవనివ్వండి. గ్రీన్ చిల్లీస్ కొంచెం తక్కువ వేసానండి, అది ఎక్కువగా కనిపిస్తుంది కానీ మీకు అది. అందులో ఉల్లిపాయలు కూడా కలిపి వేస్తాను. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇంకోండి స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అది సేమ్ మనకు మష్రూమ్లా అనిపిస్తాయి ఈ ఉల్లికాడలు అనేవి. ఇవి వేసుకుని మనం కాస్త ఫ్రై చేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు కూడా మనం వేసుకుందాం. ఇంకోండి సాల్ట్ వేసాను, కొంచెం ఫ్రై చేద్దాం. ముందు ఎగ్లో వేసుకున్నాను, అయినా మళ్ళీ కొంచెం నేను పసుపు అనేది వేసుకుంటున్నాను. పసుపు మనకు ఆరోగ్యానికి మంచిది కదండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి మీ ఇష్టం. నేను ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను, నాకు చాలా ఇష్టం అండి. ఇవి చాలా బాగుంటాయి. కొంచెం ఫ్రై అవ్వాలండి, బాగా ఫ్రై అవ్వాలి. ఒక 3 మినిట్స్ మీరు ఫ్రై చేయండి. సాల్ట్, పసుపు వేసేసాం కదా. ఇదిగోండి బాగా రోస్ట్ అయ్యింది చూసారా, కొంచెం రోస్ట్గానే చేసుకుందామా, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము ఇగో ఈ స్క్రాంబుల్ చేసి ఉంచుకున్నటువంటి, ముందు ఫ్రైగా ఫ్రై చేసినటువంటి ఎగ్ వేసేసుకుందాం. దీన్ని వేసి కొంచెంసేపు మనం ఫ్రై చేద్దాం. కొంచెం టైం పడుతుంది, ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఎందుకంటే కొంచెం రోస్ట్గా ఉంటే బాగుంటుంది. హై పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఇదిగోండి చిట్పట్లాడాలండి, సౌండ్ చూసా, చిట్పట్ చిట్పట్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేయండి, టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం షుగర్ పౌడర్ వేసాను, అలాగే ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసాను, అంతే. సాల్ట్ మీరు చూసుకోండి మా టేస్ట్, కారం కూడా కావాలంటే వేసుకుంటే, లేకపోతే సరిపోతుంది. ఇది మనకి కొంచెం ఆయిల్ ఎక్కువైంది, వద్దు ఇంత ఆయిల్ వేయద్దు మీరు, కొంచెం తగ్గించుకోండి ఆయిల్ని. చిట్టపట్ల ఆడినట్టు ఫ్రై చేయండి, బాగుంటుంది. రోస్ట్గా చేయండి కొంచెం. ఇంకోండి అయిపోయింది, ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. ఓకే వ్యూయర్స్, కోడిగుడ్డు ఉత్కిరి విత్ స్ప్రింగ్ ఆనియన్స్. కొంచెం ఆయిల్ ఎక్కువైపోయిందమ్మా నాకు, మీరు కొంచెం ఆయిల్ తగ్గించుకోండి. తీసేసుకున్నాను. ఇదిగోండి ఈ ఉల్లికాడలతో కొంచెం గార్నిష్ చేస్తాను ఫ్లవర్స్తో. ఓకే వ్యూయర్స్, రెడీ టు ఈట్ ఫర్ కోడిగుడ్డు ఉక్కిరి విత్ స్ప్రింగ్ ఆనియన్స్. ఎక్కువ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎగ్స్ 2 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఓకే వ్యూయర్స్, ఐఎమ్ సునీత కర్రీ, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. ఓకే వ్యూయర్స్, బాయ్.